నా మీద పగబట్టి నన్నేమీ చేయలేక ఆపంశుభం తెలియని నా చెల్లెల్ని ఎత్తుకు వెళ్తావా? మనసు చంపుకొని స్నేహాన్ని తెంచుకొని నీ అంతు చూడ్డానికి వచ్చాను. విజయ్, నువ్వు స్నేహాన్ని ఏనాడో తెంచుకున్నావు. జీవితం నీకు అంకితం చేసిన ఈ రాముణ్ణి అన్యాయంగా గటగటాల వెనక్కి పంపిన రోజునే నువ్వు నా స్నేహితుడివి కాదని నిర్ణయించుకున్నాను. నీ మీద పగని ఒక ఆడపిల్ల మీద చూపించే అప్రయోజకుడు కాదు ఈ పరశురాం. అందుకే నేను ఎదుర్కొని నీ అంతు చూడాలని వచ్చాను. పరశురాం, దుర్మార్గుణ్ణి ఏం చేసినా తప్పలేదు.
అన్నయ్య ఆయన దుర్మార్గుడు కాదు, దేవుడు. ఆశ ఏమిటో అనేది? అవునన్నయ్య, నన్ను ఎత్తుకుపోయింది ఈయన కాదు. ఈయన పేరుతో ఈయనలా నటించి నన్ను తీసుకుపోయింది ఆ జాకి. అతను నన్ను పాడు చేయాలని ప్రయత్నిస్తుంటే అడ్డుపడి ఆపి నన్ను రక్షించిన మహానుభావుడు ఈయన అన్నయ్య. ఈ రోజు నీ చెల్లెలు నాశనం అవ్వకుండా నీ కళ్ళ ముందు నడుస్తుందంటే దానికి కారణం ఈయన అన్నయ్య. రాము విజయ్, నిజం తెలుసుకోకుండా నువ్వు కోర్టు నన్ను నేరస్తుడన్నారు. ఆ కోపంతో జైలు నుంచి వచ్చిన నేను నీ చెల్లెలు వెంటబడ్డాను. కానీ ఆమెను చూసిన మరుక్షణంలో నేను మనసిచ్చి మంగళసూత్రం కట్టిన నా రాధ నాకు గుర్తుకొచ్చింది. జీవితంలో నేను పోగొట్టుకున్న అతి విలువైన నా దేవత తిరిగి నాకు కనిపించినట్టయింది. దాంతో నాలో తెలియని మార్పు ఏదో వచ్చింది. రాము, నీ గురించి నిజం తెలుసుకోలేక నిన్ను చంపడానికి సిద్ధపడి నన్ను మన్నించు. మన స్నేహానికి చావులేదురా. పరిస్థితులు మన మధ్య అడ్డుగోడగా నిలిచినా మన స్నేహం శాశ్వతంగా నిలిచిపోతుంది. విజయ్, రాము, మన స్నేహాన్ని నువ్వు బంధుత్వంగా అంగీకరిస్తే నన్ను క్షమించినట్టు. థ్యాంక్ యూ రమ్మా, థ్యాంక్ యూ వెరీ మచ్.